हाय फ्रेंड्स वेलकम टू पुरिकास किचन एंड व्लॉग्स दीपावली स्पेशल चिकेन दम बिर्यानी इप्पटिकी चाला मंदी चेसेसुंटारु चाला सिंपल गा ईजी गा इंट्लो उंडेवाडितोने मनम एंत ईजी गा प्रिपेर चेसुकुने ई चिकेन दम बिर्यानीनि एला प्रिपेर चेसुकोवालो चूद्दामु दीन टेस्ट अयिते चाला बागुंटुंदंडि मारिनेट चेयन अवसरं लेदु చాలా సింపుల్గా ఈజీగా చేయగలిగే ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక 1 కేజీ చికెన్ అండి, నేను 1.5 కేజీ రైస్ వేస్తున్నాను. దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నమాట, ఒక 1 కప్పు పుదీనా, 1 కప్ కొత్తిమీర, ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 4-5 టమాటాలు అన్నమాట మీడియం సైజు. ఇంకా ఆల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, ఆల్ స్పైసెస్ అనేది తీసుకుంటున్నాను. చెక్క, లవంగం, షాజీరా, జీలకర్ర, ఇంకా కొంచెం సోంపు కూడా అనేది నేను యాడ్ చేస్తున్నాను. అలాగే చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, దానికి కూడా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ స్మాల్ టేబుల్ స్పూన్స్ అన్నమాట తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక 100 ml వరకు ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ బిర్యానీ స్పైసెస్ అన్నిటిని తీసుకుంటున్నానన్నమాట. అవి కొంచెం కొంచెంగా తీసుకుంటున్నానండి, ఎందుకంటే మనం చేసుకునే క్వాంటిటీ తక్కువ కాబట్టి ఒక 7-8 మెంబర్స్కి సరిపోతుందన్నమాట. ఆల్ స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యాక దీనిలో ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, మీడియం సైజు ఆనియన్స్ ఒక 4 తీసుకున్నానండి, దాన్ని ఇలాగా స్లైస్లుగా కట్ చేసి తీసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకోవాలి, దీన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అన్నిటినీ మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అనేది బిర్యానీ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ చాలా బాగుందన్నమాట. దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకును కూడా వేసి మరి కొంచెం సేపు దీన్ని ఫ్రై చేసుకోవాలి. మీడియంలోనే పెట్టుకోండి, ఫ్లేమ్ అనేది హైలో పెడితే టేస్ట్ అనేది అంతగా బాగుండదన్నమాట. మీడియం టు సిమ్లో కుక్ చేసుకుంటే బాగుంటుందండి. అలాగే దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్స్తో ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ మొత్తం అంతా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు. అలాగే దీనిలోనే పుదీనా, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. ఒక 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇలాగ మొత్తం అన్నిటినీ వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా కుక్ అయిపోవాలండి. దీనిలోనే ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 4 టమాటాలను తీసుకున్నానండి మీడియం సైజు. అలాగే దీనిలోనే ఒక 1 కప్పు పెరుగును కూడా తీసుకుంటున్నాను. ఒక 1 పెరుగు కప్పు ఉంటుంది కండి, దానిలో 1/2 కప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. పెరుగు వేసుకున్నాక మొత్తం అంతా చక్కగా ఉడికించుకోవాలండి. పెరుగులో అంతా ఉడికితే చక్క మంచి టేస్ట్ వస్తుంది. నూనె కూడా పైకి తేలిందండి, అంటే మొత్తం ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయినట్లన్నమాట. అలాగే బిర్యానీ మసాలా ఉంది కదండి, దాన్ని వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతటిని కలుపుకోవాలి. ఇలాగా మొత్తం అన్నీ వేసుకుని అన్నీ ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది.
ఇలాగ పండుగలకి మనం బయట కొనేకంటే ఇలా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా మనకి తిన్న తృప్తి కూడా ఉంటుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది, మనం ఇంట్లోనే సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి భయపడిన అవసరం లేదు. చూడండి, మొత్తం అంతా ఫ్రై అయిపోయింది, నూనె కూడా ప్యాక్ తేలింది కదా. ఇప్పుడు మనం ముందుగా చక్కగా నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకున్న ఒక 1 కేజీ చికెన్ను తీసుకుంటున్నాను. 1.5 రైస్కి 1 కేజీ చికెన్ అని తీసుకున్నానండి. 1/2 కేజీ చికెన్తోనైనా చేసుకోవచ్చు. ఇలాగా ఉంటే బాగుంటుందన్నమాట, అందుకని నేను 1 కేజీ చికెన్ అనేది వేసాను. ఇలాగ ముక్కలన్నీ వేసుకుని మొత్తం అంతా కలుపుకొని కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద లెమన్లో 1/2 మొత్తం పిండేసుకుని దీనిలో వేసుకుంటే ముక్క అనేది మెత్తగా ఉడికిపోయి చక్కగా చాలా బాగుంటుంది. చూడండి, ముక్క అంతా ఉడికిపోయాక మనం ఇప్పుడు సరిపడా వాటర్ అనేది మనం పోసుకుంటున్నామండి. రైస్కి సరిపడా వాటర్ అనేది 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. అలాగా కేజీకి సరిపడా రైస్కి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. మీరు మీ రైస్ని బట్టి చూసుకోండి. నేను 1/2 కేజీ బాస్మతి రైసు, మిగతాది నార్మల్ రైస్ యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ప్లెయిన్గా బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఉండే రైస్తోనైనా నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు. అలాగే ఈ టైంలో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ ముక్కకు కొంచెం పడుతుంది కాబట్టి రైస్కి సరిపడా సాల్ట్ను కూడా ఇక్కడ చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. పైగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఉడికించుకోవచ్చు. చూడండి, బాగా మరుగుతున్న వాటర్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం రైస్ అంతటిని వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. 1-45 మినిట్స్ పడుతుందండి ఈ ప్రాసెస్ మొత్తము, చాలా త్వరగానే అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి, మొత్తం అంతా ఉడికిపోయి ముక్కు కూడా చాలా మెత్తగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.